సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీవారి సన్నిధానంలో శ్రీ రంగనాయక మండపం నుంచి చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానములో నిర్వహిస్తున్నటువంటి వేదపారాయణ అనేటటువంటి అమృతమయమైనటువంటి జ్ఞాన యజ్ఞం ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహంతో 21వ రోజున మనం అవిచ్ఛిన్నంగా జరుగుతున్నటువంటి 21వ రోజు ఇవాళ ఈ రోజున పారాయణ ప్రారంభం చేస్తున్నాం సకల ప్రపంచ ప్రజలు శ్రీవారి భక్తులు అందరూ కూడా ఆస్తికులు అందరూ యోగక్షేమంతో ఉండాలి అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ సాక్షాత్తు శ్రీవారి సన్నిధానంలోనే ఉన్నామనేటటువంటి తాదాత్మ్యంతో తన్మయత్వంతో అనుభూతితో ఈ వేదామృతాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు ఈ వేదామృతం ద్వారా ఈనాడు ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి కరోనా అనేటటువంటి వ్యాధి అత్యంత శీఘ్రంగా ఆ యొక్క వ్యాధిగ్రస్తులందరినీ కూడాను విముక్తులను చేయాలి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర ప్రభువుని ప్రార్థన చేద్దాం 21 అనేటటువంటి సంఖ్యకి చాలా గొప్పదనం ఉంది అని వేదం ఒక చోట చెప్తూ ఆత్మావా ఏక విగుంశః అని చెప్పింది దశపద్యా అంగుళయః దశహస్త్యాః ఆత్మావా ఏక విగుంశః అని మాట్లాడుతూ అంటే ఆత్మ అంటే తాను అని అంటే తన యొక్క శరీరము అందులో ఉండే అంతర్యామి పరబ్రహ్మదంతా కూడా మనం వ్యాఖ్యానం చెప్పుకున్నట్లయితే చక్కగా అంటే అందరి యొక్క శరీరములు శుద్ధి కావాలి శరీరమునకే ఆది వ్యాధులు ఉంటాయి శరీరాంతర్వర్తైనటువంటి అంతర్యామి స్వరూపమైనటువంటి పరబ్రహ్మ చైతన్యానికి ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు ఉండవు అది ఎప్పుడూ కూడా ఒక జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట అటువంటి జ్యోతి స్వరూపంగా ప్రకాశించేటటువంటి పరమాత్మ తత్వాన్ని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే శరీరం మనకు అవసరము అందుకనే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాసాది మహాకవులందరూ కూడా మనకు చక్కగా అనుగ్రహించారు కాబట్టి శరీరం అనేటటువంటిది అనారోగ్యంగా చేసినట్లయితే అది పాడైపోతుంది అప్పుడు లోపల ఉన్నటువంటి అంతర్యామి పరబ్రహ్మను చూసే అవకాశం జీవులకు ఉండదన్నమాట అందువల్ల శరీరాన్ని రక్షించుకోవాలి ఏ విధమైనటువంటి విషక్రిములు శరీరాన్ని ఆక్రమించకుండా ఒకవేళ కనుక ఆక్రమించి ఉన్నట్లయితే అవన్నీ పోయేటట్లుగా దానికి సాధనం ఏమిటి అంటే పరమాత్మను స్తుతించటమే కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహంతో వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈనాడు అనేక మంది ప్రపంచ ప్రజల శరీరమును పట్టి పీడిస్తున్నటువంటి కరోనా అనేటటువంటి ఆ సూక్ష్మక్రిమి అత్యంత శీఘ్రంగా వారిని విడిచి వెళ్ళిపోవాలి ఇతరులు ఎవరిని కూడాను ఆ కరోనా క్రిమి ఆక్రమించకూడదు అని చక్కగా మనం అందరం కలిసి వేదవేద్యుడు సప్తగిరీశ్వరుడైనటువంటి అనాది రక్షకుడైనటువంటి ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర ప్రభువుని మనందరం కూడా మనసా వాచ కర్మణ ప్రార్థన చేస్తూ ఈనాటి వేదపారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం యదక్రందః ప్రథమం జాయమాన ఉద్యం సముద్రాదుత వాపురేషాత్ శ్యేనస్య పక్షా హరిణస్య బాహో ఉపస్తుత్యం మహిదావందే అర్వన్ యమేన దత్తం ధృతయేన మాయణమింద్ర ఏనం ప్రథమో అధ్యతిష్ఠతు గంధర్వోస్య రశనామగభ్రాత్ సోరాదశ్వం వసవో నిరతస్తా అసి యమో అస్యా నిత్యో అర్వన్నసి త్రితో గుహ్యేనం వ్రతేన అధిమోమేన సమయా విపృక్త ఆహుస్తే త్రీణి దివి బంధనాని త్రీణిహుర్దివిబంధనాని త్రీణ్యప్సుత్రీణ్యంతః సముద్రే ఉదేవమే వరుణశ్చన్ సర్వహయత్రాదాహుః పరమం జమిత్రం ఇమా దేవానిన్నవమార్జనాని మా శఫానాగోసని దుర్నిధానా అత్రాతే భద్రా
जना पश्य मृतस्यभिलक्षन्ति गोपाः आत्मानं ते मनसारादधारामवो दिवापतयन्तं पतङ्गम् शिरापश्यं पथिभिः सुगेभिरेणुभिर्देहमानं पतत्ति अत्रा ते रूपमुत्तमम पश्यन् जिगीषमाणमिषापदेगोः यदा ते मर्तोऽनुभोगमानडादिग्रसिष्ठ ओषधीरजीकः अनुत्वारथो अनुवर्योऽर्वन्ननु गावोऽनुभगः कनीला अनुव्राता सस्तव सख्यमेयुरनुदेवाममिरे वीर्यन्ते हिरण्यशृङ्गो योऽस्य पादामनोजपावर इन्द्रासीन् देवायितस्य हविरद्यमायनुयोऽर्वन्तम् प्रथमो अध्यतिष्ठत् ीर्मान्तासस्येकमध्यमासस्सगंशोरणासो दिव्यासो अत्याः हगंसा इव श्रेणिशो यतन्ते यदाक्षिषु दिव्यमज्मवश्वाः प्रवशेयम् पदभिष्मर्वन्तवचित्तम् वातरि भद्रयेमान् तव शृङ्गानि विष्ठिता पुरुत्रारण्येषु गर्भुराणाचरन्ति उपप्रागाच्छसनम् वाज्यर्वा देवव्रीता मनसा दीध्यानः अजः पुरो नीयतेनाभिरस्यानुपश्चात् कवयो यन्ति रेभाः उपप्रागात् परमय्यत्सदस्थमर्वागो अच्छापितरम् मातरम् च अद्य देवाञ्जुष्टरमो हि गम्यास्ते दासु सेवार्याणि मानो मित्रो वरुणो अर्यमायुरिन्द्रभुक्षावरुतः परीक्षन् यद्वादिनो देवजातस्य सत्ते प्रवक्ष्यामो विदधे वीर्याणि यन्निर्णिधारेक्णसा प्रावृतस्य रातिङ्गृभीताम् मुखतो नयन्ति सुप्रागनो मेम्यद्विश्वरूप इन्द्राभूष्णो प्रियमप्येति पाथः एषच्छागः पुरो अश्वेन वादिना भूष्णो भागो नीयते विश्वदेव्यः अभिप्रियम् यत्पुरोणा समर्वता त्वष्टेन गंसौ श्रवसाय जिन्वति यद्भविष्यमृदुषो देवयानन्द्रिर्मानुषाः पर्यश्वन्नयन्ति अत्र भूष्णः प्रथमो भागयेरियज्ञम् देवेभ्यः प्रतिवेदयन्नलः होताध्वर्युरावया अग्निबिन्धोऽग्रावग्राह उदयकृस्तासुरिप्रः तेन यज्ञेन स्वरम् कृतेन स्विष्टेन वक्षणापृणध्वम् योऽम्रस्का उदयेयोपवाहाश्चालये अश्वयोपाय रक्षति ये चार्वते पजनगो सम्भरन्त्युतो मेषामभिगो तिर्णयन्वतो उपप्रागात् सुमन्मेधारि मन्मदेवानामाशा उपवीतपृष्ठा अन्वेनम् विप्रायो वदन्ति देवानाम् पुष्टेन कृमा सुबन्धुम् यद्वारिनामसन्दानपर्वतो याशीर्षण्याशनारज्जुरस्य यद्वाघास्य प्रभृतमास्ये दृढगो सर्वाता ते अभि देवेश्वस्तु यदश्वस्य प्रविशो मक्षिपाशयद्वा स्वरो स्वधितौ रित्तमस्ति यद्धस्तयोश्च विदुर्यन्नखेषु सर्वाता ते अभि देवेश्वस्तु यदो मध्यमुदरस्यापवादि आमस्य क्रमिषो बन्धो अस्ति सुकृतारच्छ विदारः कृण्वन्तो तमेधगो सुतपाकम् पचन्तो यदेवात्रादग्निना पच्यमानादभिषोऽलम् निहतस्यावधावति
मातद्भूम्याश्री सन्मातृणेषु देवेभ्यस्तजुषद्भ्यो दातमस्तु ये वालिनं परिपश्यन्ति पक्वयी बाहुः सुरभिर्निर्हरेति ये चार्वतामागो स भिक्षामुपासतोर्तिर्न इन्वतु यन्ने क्षणम् मागुस्पदन्या उपायाया पात्राणि योष्णासेतनानि ऊष्मण्या पिधाना चरोणामङ्गा सोनाः परिभोषन्त्यश्वम् निक्रमणम् निषदनम् विवर्तनयच्च पद्भिसमर्वतः यच्च पपौ यच्च घासिञ्जघास सर्वाता ते अपि देवेश्वस्तु मात्वाग्निर्ध्वन यद्धोमगन्धर्मोखाभ्राजन्त्यभिविक्तजघ्निः इष्टम् वेतमभिवोतम्वषत्कृतन्तम् देवासः परिगृह्णञ्जश्वम् एकदश्वायवास उपस्तृणञ्जनीवासय्या हिरण्यान्यस्मै सन्दानमर्वन्तम् मड्बीहम् प्रिया देवेश्वायामयन्ति यत्ते सारे महसा शूकृतस्य पार्ष्णिया वाकशया वातुतोदा सृजे वदा हविषोऽध्वरे सुसर्वाता ते ब्रह्मणा सूदयामि चतुस्त्रिंशद्वाजिनो देवबन्धोर्वङ्क्रीरश्वस्य स्वधिः समेति अच्छिद्रागात्रा वयुना कृणोत परस्परुरनुभुष्या विशस्ता एकस्त्वष्टुरश्वस्याविशस्ता द्वायन्तारा भवतस्तत्वः या देवात्राणामृतुधा कृणामिता तापिण्डानाम् पृथिवहोम् यज्ञौ मात्मा तवत्प्रिय आत्माभियन्तम् मा स्वधिस्तनुवातिष्ठिपत्ते माते गुध्वरविशस्ता निहाय छिद्रागात्राण्यसिमिथोकः न वा उभे तन्मृयसे नरिष्यसि देवागुञ्जेषु पथिभिः सुगेभिः हरे ते युञ्जापृषते अभूताध्वाजीधुनिरासभस्य सुगव्यन्नो बाल्ये स्वश्रियम् पुंसः पुत्रागो उत विश्वापुषगो रयिम् अनागास्मन्नो अलिकृणोतु क्षत्रन्नो अश्वमनतागो हरिष्मा महाग्निचयन मंत्रमुलन्नी कूडा भगवत् प्रीतिकरंगा लोकक्षेमं जरगाली अनि पारायण चेसि अश्वमेधमनेटटुवंटि महायागानिकि अंगभूतमलैनटुवंटि मंत्रमुलन्नी कूडा आ वेदं अनुग्रहिंचिंदि आ मंत्रमुलन्नी कूडानु पारायण चेस्तू उन्नाम अश्वमेधमनेटटुवंटि महायागमु ई भूमंडलमंता कूडा एकच्छत्राधिपत्यंगा परिपालिंचेटटुवंटि चक्रवर्ती सम्राट अंटारू अटुवंटि वारु लोकक्षेमार्थं अनुष्ठिस्तारन्नमाट त्रेतायुगंलो रामचंद्रमूर्ति अश्वमेधमनेटटुवंटि महायागान्नि अनुष्ठिंचारु रामचंद्रमूर्ति 11,000 संवत्सरमुलु राज्य परिपालन चेशारु दशवर्ष सहस्राणि दशवर्ष शतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं అని అంటారు అంటే 11,000 సంవత్సరములు రామరాజ్యాన్ని అనుగ్రహించి చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేసి ఆనాడు రామ 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 అని ప్రజలందరూ కూడా అనేవారుట రామో రామో రామ ఇతి జనానామభవన్ కథాః రామభూతం జగదభూతు రామే రాజ్యం ప్రశాసతి అని అంటారు ఆ జగత్తంతా కూడా భూమండలం అంతా కూడా రామమయమైపోయిందిట రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి ప్రజలందరూ కూడాను రామ 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 అనే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారుట ఆనాడు రాముడు చూడని వాడు రాముడిని చూడని వారు లేరుట ఎంచ రామో నపస్యతి రామం ఎశ్చ నపస్యతి అని అంటారు
రాముడు చేత చూడబడని వాడు రాముడిని చూడని వాడు లేడుట. అదిలా కుదురుతుంది, రాముడు ఎక్కడో అయోధ్యా నగరంలో అంతఃపురంలో ఉంటాడు కదా, మరి ప్రపంచ ప్రజలందరూ కూడా ఎలా రాముడిని చూస్తారు అంటే, రామః అంటే రమంతే యోగినః అస్మిన్నితి రామః అంటే ఆ ప్రజలందరూ కూడా గొప్ప యోగంలో ఉన్నారుట. ఆ యోగంలో ఉంటే వారందరికీ కూడాను రామచంద్రమూర్తి వారు ఎక్కడుంటే అక్కడే ప్రత్యక్షమవుతాడుట. ఎక్కడున్నారు రామచంద్రమూర్తి అంటే యోగీశ్వర స్వరూపంగా ఉండి ఆ యోగానుష్ఠానంలో ఉండేటువంటి సమస్త ప్రపంచ ప్రజలందరికీ హృదయంలోనే ఉంటూ దర్శనమిస్తున్నాడుట. అందువల్ల ఆ విధంగా రాముణ్ణి చూడని వాడు. మరి రాముడు ఎలా చూస్తున్నాడు వీళ్ళందరినీ అంటే, రామః అంటే ఆరామః, రమంతే యోగినః అస్మిన్నితి రామః. రామ అనేటటువంటి రెండు అక్షరములు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో ఉండేటటువంటి రా అనే అక్షరాన్ని, ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మహామంత్రంలో ఉండేటువంటి మా అనే అక్షరం, ఈ రెండు కలిపితే రామః అయిందిట. అంటే అటు విష్ణుమూర్తిగా అటు మహేశ్వరుడుగా, అందుకనే సర్వం విష్ణుమయం జగత్తు అని అంటారు, సర్వం శివమయం జగత్తు అని అంటారు. ఈ విధంగా జగత్తంతా వ్యాపించి ఉన్నాడు కనుక రామచంద్రమూర్తి, అందరినీ కూడాను రామచంద్రమూర్తి చూశారుట. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి అశ్వమేధం అనేటటువంటి మహాయాగాన్ని చేశాడు. ఆ రామచంద్రమూర్తి స్వరూపంగా శ్రీవారు త్రేతాయుగంలో ఉన్నారు. ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికీ ఆ శ్రీవారే వాసుదేవ అంటే కృష్ణ పరమాత్మగా ఉన్నారు. అటువంటి శ్రీవారే ఈనాడు కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వరుడుగా, అంటే వేం కటతీతి వెంకట అంటే సమస్త ప్రజల యొక్క పాపములని పోగొడుతూ అందరిని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఆ వెంకటేశ్వర ప్రభు యొక్క అనుగ్రహంతో ఈనాడు అందరూ కూడాను ప్రపంచ ప్రజలు ఎవరైతే కరోనా అనేటువంటి వ్యాధి బారిన పడుతున్నారో వారందరూ కూడా అత్యంత శీఘ్రంగా విముక్తులు కావాలి అని మనం అందరం కూడా మరొక్కసారి వెంకటేశ్వర ప్రభువుని ప్రార్థన చేస్తూ ఆ అశ్వమేధ మంత్రములలో మూడు అనువాకములలో అశ్వస్థోమీయములు అనేటటువంటివి చెప్పబడ్డాయన్నమాట. అశ్వస్థోమి ఈ యొక్క గొప్ప మంత్రములు అశ్వమేధంలో చేసేటువంటి మంత్రములు అన్నమాట. అశ్వస్థోమీయగం హుత్వా ద్విపదాజుహోతి ద్విపాద్వై పురుషో ద్విప్రతిష్ట తదేనం ప్రతిష్టయా సమర్థయతి అని వేదం వ్యాఖ్యానం చేస్తూ ఈ ద్విపద అనే హోమములు అంటే మనుష్యులందరూ కూడా రెండు కాళ్ళు కలిగి ఉంటారు, ద్విపాత్ అని అంటూ ఉంటారన్నమాట. కాబట్టి వారందరూ కూడాను సుప్రతిష్ఠితులు కావాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చక్కగా నిలబడే వాళ్ళు కావాలి. అటువంటి యొక్క సామర్థ్యాన్ని పొందాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళు స్వయం సమృద్ధులై చక్కటి ఆరోగ్య సంపన్నులై ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ కరోనా అనేటటువంటి మహమ్మారి ఈ యొక్క మనుష్యులనే పట్టి పీడిస్తోంది ప్రధానంగా. అంటే ద్విపాత్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పట్టి పీడిస్తోంది. కాబట్టి ద్విపాద్వై పురుషో ద్విప్రతిష్ఠిత తదేనం ప్రతిష్టయా సమర్థయతి. కాబట్టి ఇటువంటి మానవులందరూ కూడా వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పెద్దలు కావచ్చు, బాలులు కావచ్చు, అందరికీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారి వయస్సుతోటి వారి యొక్క దీంతో సంబంధం లేకుండా కరోనా అనేటువంటి వ్యాధి పట్టి పీడిస్తోంది కనుక, కాబట్టి ద్విపాత్ అనేటటువంటి ఈ మానవులందరూ కూడాను ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహంతో ఆ కరోనా వ్యాధి నుండి అత్యంత శీఘ్రంగా విముక్తులై సుప్రతిష్ఠితులు కావాలి భూమండలం మీద ఉండే వాళ్ళందరూ కూడాను అని విధంగా ఈ మంత్రముల ద్వారా వెంకటేశ్వర ప్రభువుని మనం ప్రార్థన చేస్తూ ఇంకా అనేక మహామంత్రములు పారాయణ చేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కారణే ద్విష్టమే పంచదమే సప్తదమే నవమ ఏకాదశతమే త్రయోదశతమే పంచదశతమే సప్తదశతమే నవదశతమే ఏకవిగోషదిష్టమే త్రయోవిగోషదిష్టమే పంచవిగోషదిష్టమే సప్తవిగోషదిష్టమే నవవిగోషదిష్టమే ఏకత్రిగోషచ్చమే త్రయస్త్రిగోషచ్చమే తదశతమే అష్టౌచమే ద్వాదశతమే షోడశతమే ష్టమే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 ష్ట
వేదవేద్యుడైన పరమాత్మని ఇంతకు ముందు రుద్రాధ్యాయం అనేటటువంటి మహామంత్రములతో స్తోత్రం చేశాం. ప్రపంచమంతా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లాలి అని అక్కడ నమః నమః అని అనేక నమస్కారములు. అందువల్ల ఆ ప్రశ్నకి నమకము అని లోకంలో వ్యవహారం. అలాగే ఇప్పుడు చమకం అనేటటువంటి ప్రశ్నను పారాయణ చేశాం. ఇది కూడా ఆ మహాగ్ని చయనము అశ్వమేధము అటువంటి మహామంత్రములను ప్రతిపాదన చేసేటటువంటి ప్రశ్న. అయితే ఇందులో చెమే అనేటటువంటి పదములు అధికంగా ఉండటంతో దీనికి చమకము అనేటటువంటి వ్యవహారం కూడా ఉన్నది. ఈ రెండింటినీ కలిసే రుద్రాధ్యాయం అని కూడా అంటూ ఉంటారు పెద్దలు. మనం గతంలో అనుకున్నట్లుగా శతరుద్రీయము అని బాధపడేటటువంటి మానవులను రక్షించేటటువంటి పరమాత్మ స్వరూపంగా ఆ యొక్క నారాయణమూర్తి ఈ మహామంత్రముల ద్వారా మనందరి చేత కూడాను స్తుతింపబడుతూ ఉన్నాడు. అయితే పరమేశ్వరుడికి రెండు శరీరములు ఉంటాయి అని వేదం చెప్తోంది. తస్యైతే తనువౌ ఘోరాన్యా శివాన్యా యచ్చత రుద్రీయం జుహోతి ఏవాస్య ఘోరా తనోస్తాంతేన శమయతి యద్వసోర్ధారాన్ జుహోతి ఏవాస్య శివా తనూః తాంతేన ప్రీణాతి. ఈ విధంగా పరమేశ్వరుడికి రెండు శరీరములు ఉంటాయట. ఎందుకు రెండు శరీరములు అంటే లోకంలో దుష్టులు శిష్టులు అని రెండు రకాలుగా ఉంటారు. పరమాత్మ యొక్క అవతారం అందుకనేగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. పరమాత్మ యొక్క అవతారం ఎందుకు అంటే మొట్టమొదటి చెప్పింది పరిత్రాణాయ సాధూనాం, అంటే సత్పురుషులను సాధుపుంగవులను అయినటువంటి మానవులను రక్షించడానికే పరమాత్మ యొక్క ఆవిర్భావంట. అక్కడ ఏమన్నారు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఆ చకారం చెప్పారు, అవసరమైతే దుష్కృతాం వినాశాయ చ, అందుకొరకు కూడా. పరమాత్మ యొక్క అవతారం ప్రధానమైనటువంటి పరమాత్మ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం, అంటే సాధు స్వభావంతో సత్పురుష స్వభావంతో ఉండే మానవులందరినీ కూడా రక్షించడమే పరమాత్మ యొక్క అవతారం మనకు ముఖ్యమైన ప్రయోజనము. ఆ సందర్భంలో ఎవరైనా దుష్కృతుల్ని గనక ఉపసంహరించాలి అంటే అది కూడా చేసేస్తాము. అందుకని వినాశాయ చ దుష్కృతాం. మరొక ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మాన్ని గనక స్థాపన చేయకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోయి అశాంతి, ఈతి బాధలు, ఇవన్నీ కూడా అనారోగ్యములు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి ధర్మము చేతనే ఈ యొక్క ప్రపంచమంతా కూడా నడుస్తున్నది. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట, సమస్త జగత్తుకి ప్రతిష్ట, సమస్త జగత్తు నిలుస్తోంది అంటే ధర్మం వల్ల. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని సంస్థాపన చేయాలి, ధర్మాన్ని రక్షించాలి. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి నినాదంతో ఆ వెంకటేశ్వర ప్రభువుని ఎల్లప్పుడూ కూడాను సేవిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ మనకు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అందువల్ల ఆ సందర్భంలో దుష్టులని గనక శిక్షించాలి అంటే ఆయన ఒక్కసారి కోపాన్ని ప్రదర్శిస్తారట. అప్పుడు ఆయన యొక్క శరీరం ఘోరంగా ఉంటుందన్నమాట. శిష్టుల్ని రక్షించేటప్పుడు ఆయన యొక్క శరీరం ప్రసన్నంగా ఉంటుంది. దానినే శివాతనువు అని అంటారు. అంటే పరమాత్మకి ఈ విధంగా ఘోరాతనువు శివాతనువు అని రెండు శరీరములు ఉన్నాయి. అదే వేదం చెప్తున్నది, తస్యైతే తనువౌ ఘోరాన్యా శివాన్యా అని. మరి యొక్క పరమాత్మ యొక్క రెండు శరీరములు కావలసినవే. చూడండి, ఒక తండ్రి కానీ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ తమ పిల్లల్ని బాగు చేయాలి అంటే కోపాన్ని అభినయిస్తారు. అప్పుడు వారు ఘోరంగా ఉంటారు. అలాగే పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉంటే వాళ్ళు ప్రసన్నంగా శాంతంగా ఉంటారు. ఆ విధంగానే పరమాత్మ యొక్క స్వరూపం కూడా అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క రెండు శరీరములు మనము స్తుతించాలి. అంటే రెండు శరీరాలు ఎందుకు స్తుతించాలి అంటే, అయ్యా మేము దుష్టులము కాదు అని తెలియపరచటానికి ఆ ఘోరాతనువుని మనం స్తుతించాలి, శాంతింపచేయాలి. అయ్యా మేము శిష్టులమయ్యా అనే విషయాన్ని తెలియపరచడానికి పరమాత్మ యొక్క శివాతనువుని మనం స్తుతించాలన్నమాట.
మరి ఎలా అవుతుంది అంటే యచ్ఛత రుద్రీయం జుహోతి అనేటువంటి మంత్రం ద్వారా ఏవాస్య ఘోరాతనోః తాంతేన శమయతి ఇప్పుడు శతరుద్రీయం అనేటటువంటి ఆ మంత్రములన్నీ కూడా చెప్పి ఈ మహాగ్ని చయనంలో చిత్యగ్నౌ హోమ మంత్రాణామని మనం చెప్పుకున్నాం అంటే ఆ మహాగ్ని చయనంలో ఈ శతరుద్రీయ పారాయణ చేస్తూ మంత్రములన్నీ కూడా పారాయణ చేస్తూ హోమం గనక చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క ఘోరాతను అనేటటువంటిది శాంతిస్తుందిట అంటే అలా శాంతిస్తోంది అంటే అయ్యా మేమెవరం దుష్టులం కాదు దుష్ట స్వభావంతో లేము మేమే కాకుండా ప్రపంచంలో ఎవరైనా దుష్ట స్వభావంతో ఉన్నట్లయితే వారిని యొక్క దుష్ట స్వభావములను తీసేసి వారిని కూడా సత్పురుషులుగా చేయమని ప్రార్థన చేసేటువంటి మహామంత్రములు అన్నమాట అలాగే అదైపోయిన తర్వాత మరి శివాతను అనేటటువంటిది దాన్ని ఎలా మనం స్తుతించాలి అంటే యద్వసోర్ధారాన్ జుహోతి ఏవాస్య శివాతను తాంతేన ప్రీణాతి ఆ పరమాత్మ యొక్క శివాతను అటువంటి శరీరాన్ని వసోర్ధార హోమం ద్వారా మనం ఆ యొక్క అటువంటి ఆ పరమాత్మను మనం స్తుతించాలిట అంటే వసోర్ధారా హోమము అంటే వేదం చెప్తున్నది అగ్నిర్వసు తస్యైషాధారా విష్ణుర్వసు తస్యైషాధారా ఆజ్ఞా వైష్ణవ్యర్చ వసోర్ధారాంజుహోతి 11 అనువాకములు ఇప్పుడు మనం పారాయణ చేశాం రుద్రాధ్యాయంలో కూడా 11 అనువాకములు ఇక్కడ కూడా 11 అనువాకములు ఈ 11 అనువాకములు ఒకే హోమం కింద ఆజ్ఞా వైష్ణవ్యర్చ వసోర్ధారాంజుహోతి సంతతమైనటువంటి హోమం చేస్తామట ఇక్కడ ఏమిటంటే అగ్నా విష్ణు సజోషస అంటే సమస్త దేవతలు కూడా ఇందులో వస్తున్నారు అగ్ని విష్ణువు మనం అనుకున్నాం అగ్నిరవమో దేవతానాం విష్ణు పరమః మొట్టమొదటి అగ్ని ఉంటాడు చివరిలో విష్ణువు ఉంటాడు మధ్యలో సమస్త దేవతలు కూడా ఉంటూ ఉంటారన్నమాట కాబట్టి ఆజ్ఞా వైష్ణవము అందుకనే ప్రపంచమంతా కూడా ఆజ్ఞా వైష్ణవం అనేక చోట్ల అగ్నా విష్ణు మహితద్వాం మహిత్వం ఆజ్ఞా వైష్ణవం అష్టాకపాలం ఆజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవం ద్వాదశకపాలం ఈ విధంగా అగ్నా విష్ణు స్వరూపంగా ఆ యొక్క అంటే అగ్నిదేవుణ్ణి విష్ణుని కూడా ఇద్దరిని కూడాను అంటే మధ్యలో ఉండే సమస్త దేవతలను కూడా ప్రార్థించేటటువంటి మహామంత్రములు అన్నమాట కాబట్టి ఆ మహామంత్రములన్నీ కూడా పారాయణ చేసినట్లయితే సకల జగత్తులు కూడాను రక్షింపబడతాయి అంతేకాదు ఇందులో మన యొక్క కోరికలన్నీ కూడా కోరుతున్నాం చూడండి పరమాత్మకి మనం పూజించిన తర్వాత అయ్యా నాకు ఈ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వు ఈ అనుగ్రహాన్ని ఇవ్వు అని కోరే కోరికలన్నీ కూడా ఇందులో ఒక లిస్ట్ ఉందన్నమాట అసలు మనకు ఎటువంటి కోరికలు కోరాలో మనకు తెలియదు శాస్త్రం చెప్పినది ఇటువంటి ఇన్ని కోరికలు ఉన్నాయి అనేటువంటి విషయం అంతా కూడా చెప్పింది ఒక చోట చెప్తే ఏముంటుంది అంటే నేను నా యొక్క ప్రపంచం అంతా కూడా యజ్ఞమయము కావాలి యజ్ఞము అంటే యజ దేవ పూజాయామని అంటే ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ భగవంతుణ్ణి పూజిస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ వారు సుఖంగా ఉండాలి ప్రపంచ ప్రజల యొక్క ప్రాణాపానములన్నీ కూడాను ఆ భగవంతుణ్ణి స్తుతించేవి కావాలి ఆయుర్ యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని ఈ విధంగా సమస్తము కూడాను భగవన్మయం కావాలి ఎందుకంటే జగత్తంతా కూడా దైవాధీనమై ఉన్నది కనుక దైవాధీనమైనటువంటి జగత్తులో ఉండేటువంటి ప్రాణులు అందరూ కూడా అటువంటి ఆ పరమాత్మని ఎల్లప్పుడూ కూడా పూజించి స్తుతించి ఆరాధించే వాళ్ళు అయినట్లయితే ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది కాబట్టి ఈనాటి ప్రపంచ ప్రజలందరినీ కూడాను రక్షించవయ్యా అని ఈ యొక్క ఆజ్ఞా వైష్ణవం అనేటటువంటి అంటే చమకం అనేటువంటి ప్రశ్న ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నమాట కాబట్టి అటువంటి ఆ పరమాత్మ వేద పురుషుడు ఈనాటి కరోనా వ్యాధి నుంచే కాదు ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు ఈతి బాధలు లేకుండా ప్రపంచ ప్రజలందరినీ కాపాడాలి అని మనం మరొకసారి ప్రార్థన చేద్దాం ఓం విశ్వే
विश्वेनो देवापदागमन्तु विश्वमस्तु द्रविणं वाजोऽस्मे वाजस्य प्रसवन्ते भारतैर्याताहिरण्यै कल्पयाति वाजस्य हि प्रसवानन्नमेति विश्वाजवाजभवेदम् पयः पृथिव्या पयोन्तरिक्षे पयोधा पयस्पदे प्रदिनस्सन्त्वमह्यम् सम्मासुजाभिवेदाकृतेन सम्मासुजाम्यवोषधीभिः नक्तोषा सा समनसा विरूपे धापये तेजुषमेकमोषधीचि या वाक्षा वा रुक्मान्तर्विभाति देवाग्निन्धारयन्द्रविनोदाः समुद्रस्य भस्वानाद्वदानुशम्भोर्मयो भोरभिमा वा हि स्वाहा मारुतोऽसि मरुता गणशम्भोर्मयो भोरभिमा वा हि स्वाहा भस्युरसि नमस्वान् शम्भोर्मयो भोरभिमा वा हि स्वाहा अग्नेयमग्निशमदा कृतेन दिव्यगोसुवर्णम् वयसा बृहन्तम् तेन वयम् वदेम ब्रह्मस्य विष्टभगोऽसुभोरुहाधाधिनागौत्तमे इमौ ते रक्षा वदरोपचत्रिमायाभ्यामो रक्षागस्य बहग्रस्यग्ने ताभ्याम् वदेम सुहृतामलोके यत्र ऋषयः प्रथमजाये पुराणाः चिरसिंहोद्वयोर्हिन्दुर्दक्षस्येन हृतावा हिरण्यवक्षस्य बलाभरण्यर्महान् सहस्ते ध्रुवानिषत्तः नमस्ते अस्तु मामाहिमुंसे विश्वस्य मूर्धन्यधिष्ठतिश्रितः समुद्रे ते हृदयमन्तरायुद्या वा पृथिवी भुवनेष्वर्पिणे रुद्रो दत्तो दधिम्भिन्तदिवः पर्जन्यादन्तरिक्षात् पृथिव्यास्ततो नो वृष्ट्यावदा दिवो मूर्धाज पृथिव्यानाभिरोगवामोषधीनाम् विश्वाजुष्वर्वधप्रधानमस्पथे येन ऋषयस्तपसा सत्रासुभरन्तः तस्मिन्नहम् विदधे नाके अग्निमेत्रयमाहुर्मनस्तीर्णवरिहम् तम् पत्नीभिरनगच्छेम देवाः पुत्रैर्भातृभिरुतवाहिरण्यैः नागम् गृह्णाः सुहृदस्य लोके तृतीये पृष्ठे अधिरोचने दिवः आपादो मध्यमरहण्यलयमग्निसर्पधिश्चेकितानः पृष्ठे पृथिव्या निहितोदविद्युतदधस्पदम् कृणुते ये पृथन्यवः अयमग्निर्वीरतमो योधा सहस्रियो दीप्यतापप्रयुच्छन् विभ्राजमानस्य निरस्य मध्यमुपप्रयात दिव्यानि धाम संरच्यवध्वमनुसंप्रयाताग्ने पथोरे वयानाद्धम् अस्मिन् सहस्रे अध्युतरस्मिन् विश्वे देवा यजमानश्च जीवता येन सहस्रम् वहसि येनाग्ने सर्ववेदसम् तेने मयि यज्ञन्नो वह देवया नोय उत्तमः उद्बुध्य स्वाग्ने प्रतिजागृत्येन विश्वा भूर्ते वयोसृजे धामयम् च पुनः कृण्वग्रस्त्वा पितरय्युवानमन्वादागुंसे परितन्त्वमेतम् अग्नेयनज्मिशवसा घृतेन दिव्यगुंसुवर्णम् वयसा बृहन्तम् तेन वयम् पतेम ब्रह्मस्य विष्टभगुंसुवोरुहाधिनागौत्तमे इमौ ते पक्षा वजरौपदत्रिणोयाभ्यागो रक्षागस्य वहग्रस्य अग्ने ताभ्याम् पतेम सुहृतामुलोकै यत्र प्रथमजाये पुराणाः चिरसिंहोद्वयोर्हिन्दुर्दक्षस्येन हृतावा
हिरण्यवक्षस्य गुणाभुरण्यर्महान् सहस्रे ध्रुवानिधत्तः नमस्ते अस्तु मामाहि वंशीर्विश्वस्य मूर्धन्यधितिष्ठति श्रितः समुद्रे ते हृदयमन्तरा यज्ञा वा पृथिवी भुवनेष्वर्पिजे उद्रो दत्तो दधिम्भिन्तदिवः पर्जन्यादन्तरिक्षात् पृथिव्यास्ततो नो वृष्ट्यावता दिवा मूर्धासि पृथिव्यानाभिरोर्गपामोषधीनाम् विश्वादिश्चर्म सप्रधारवस्पथे येन हृदयस्तपसा सत्रमासतेऽन्धानाग्निमौसुमराभरन्तः तस्मिन्नहम् विदधेनाग्ने अग्निनेतय्यमाहुर्मनमस्तेर्णवरेणम् तम् पत्नीभिर्नविच्छेव देवाः पुत्रेभिर्भ्रातृभिर्नवाहिरण्यैः नागम् गृह्णानाः सुहृदस्य लोके द्वितीये पृष्ठे अधिलोचने दिवः आपातो मध्यमरहद्भुरण्यरयमग्निः सत्पदिष्टे गिदानः पृष्ठे पृथिव्यानि रोदविद्युतदधस्पदम् कृणुते ये पृतन्यवः अयमग्निर्वीरमो वयोधाः सहस्रयो दीप्यतामप्रयुच्छन् विभ्राजमानः शरीरस्य मध्य उपप्रयात दिव्यानि धामा सम्प्रज्ञमद्भवत सम्प्रयाताग्ने भोगे भयानाम् कृणध्वम् अस्मिन् सहस्रे अध्युत्तरस्मिन् विश्वे देवायुजमानश्च जीदत येन सहस्रम् महति येनाग्ने सर्ववेदसम् तेने मयि यज्ञन्नामहदे भया नोय उत्तमः उद्बुद्ध्यस्वाग्ने प्रतिजागृत्येन विष्टा पूर्ते सृजयथामयम् च पुनः कृण्वग्स्वा पितरय्युवानमन्मातागोधेत्वयुवन्तुमेतम् अयम् तेजो निरृत्विजो यतो जातो अरोदधाः तञ्जानन्नग्नारोहाधानो वर्धयारयिम् ममाग्नेवच्चो विहवेश्वस्तु भयन्तेऽन्धानास्तनुवम्भुषेम मह्यन्नमन्ताम् प्रतिशस्वरस्वस्वराध्यक्षेण प्रधारयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यम् मातः पवताङ्गाने अस्मिन् मयि देवा द्रविणमायजन्ताम् मयि आशीरस्तु मयि देवहूतिः ैव्याहोता रावणि सन्त पूर्वेष्टास्यामदनुवासुवीराः मह्यै यजन्तु मयानि हव्यागोति सत्या मनसो मे अस्तु हे नोमानिगाङ्गतमच्चराहम् विश्वे देवासो अभिवोचामि देवेश्वरवीरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् महास्महि प्रजयामानोभिर्मारधामद्विषते स्वामराजन् अग्निर्मन्यम् प्रतिनुदन् पुरस्तादलब्धो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यम् चोयन्तु निगुतः पुनस्ते मैषा चित्तम् प्रबुधा विनेशत् धाता धारुणाम् भुवनस्य स्फुरद्देवगोसवितारमभिवादिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु विरमानन्यर्थात् उरुव्यदानो महिनः शर्म यगोधरस्मिन्हवे पुरुहोदः पुरुक्षो सः प्रदाये हरियश्वमृगेन्द्रमानो रीरिसोमापराजाः येन सपत्ना फले भवन्विन्द्राग्निभ्यावपबाधामहेतान् असवो रुद्रादित्या उपरि स्पृशम् भोग्रम् चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रमवताहवामहे यो गोजिद्धनदिरश्वरित्यः इमन्नो यज्ञम् विहरे दुःस्वास्य कुर्मा हरिव मे दिनम् त्वा इटुवन्ति महामन्त्रमुलो वाजप्रसवीय होम मन्त्रमुलनि कोन्नि అవన్నీ కూడాను గొప్ప అన్న సమృద్ధిని
కలిగించేటటువంటి మహామంత్రములు. అవే కాకుండా ఆ పునశ్చితి అని అగ్నిచైనానికి సంబంధించినటువంటి కొన్ని మహామంత్రములు, విహవ్యాఖ్యా ఇష్టకా అని ఆ ఇష్టకోపధానంలో విహవ్య అనే పేరు కలిగినటువంటి ఆ ఇష్టకలు అంటే ఆ యొక్క యజ్ఞస్వరూపాన్ని తయారు చేసేటటువంటి కొన్ని మహామంత్రములు, అవన్నీ కూడా ఇప్పుడు మనం పారాయణ చేస్తూ ఉన్నాం. అంటే ఏమిటి అంటే యజ్ఞ యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగ యజ్ఞవాహన అని చెప్పినట్లుగా ఈ స్వరూపమంతా కూడాను. అందుకనే ఇప్పుడు యజ్ఞపతి ఎవరి యొక్క అనుగ్రహంతో ప్రపంచం నడుస్తోంది అంటే త్వయాధ్యక్షేణ పృతనాజయేమా, ఈ ప్రపంచాన్ని మొత్తానికి అధ్యక్షుడు నీవేవయ్యా, నువ్వేనయ్యా, నీ అనుగ్రహంతోనే అంటే పరమేశ్వరుని యందు సమస్త ప్రపంచము కూడా ఉన్నది. ఎలాగైతే సముద్రము తరంగములు, సముద్రములు తరంగములలో ఉంటాయి, తరంగాల్లో సముద్రంలో తరంగములు ఉంటాయి, తరంగంలో సముద్రం ఉండదు. ఆ తరంగములు అనంతంగా వస్తూ ఉంటాయి, వచ్చినటువంటి తరంగములన్నీ కూడా సముద్రంలోనే కలుస్తూ ఉంటాయి. అంటే సకల జీవులు కూడాను పరమాత్మలోనే ఉంటారు, పరమాత్మ నుండే ఆవిర్భవిస్తారు, పరమాత్మలోనే ఉంటారు, పరమాత్మలోనే లీనమవుతూ ఉంటారు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని వారుణి ఉపనిషత్తు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్ ప్రోవాచ అని చెప్తూ ఆ వారుణి అనేటటువంటి ఆయన తండ్రిని అడుగుతున్నాడు, బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి అని అడిగాడు. అంటే ఆయన చెప్తున్నాడు, యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎక్కడి నుంచైతే సకల చరాచర ప్రపంచము ఉత్పన్నమవుతూ ఉన్నదో, ఎవని యందు సకల ప్రపంచము ఉంటూ ఉన్నదో, ఎవని యందు సకల ప్రపంచము లీనమవుతూ ఉన్నదో, ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ అని చెప్పారన్నమాట. అందుకనే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కూడా ఈ విధంగానే స్తుతిస్తాడు, ఎవరినిచే జనించును ఇత్యాదిన ప్రపంచమంతా కూడా ఎవరి నుంచి జనిస్తోంది, ఎవరిలో ఉంటోంది, ఎవరిలో లీనమవుతోంది అని. కాబట్టి ప్రపంచం మొత్తానికి అధిష్ఠించినటువంటి వాడు పరమాత్మ. అందుకని ఆ పరమాత్మే వేదము. అందుకనే సర్వం వేదే ప్రతిష్ఠితం, సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని మనకు మన్వాది మహర్షులందరూ కూడాను అనుగ్రహించారు. వేదమే ధర్మము, అందుకనే ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. వేదము చెప్పినది ధర్మము, వేద బోధిత శ్రేయస్సాధనతాక ధర్మ అని అంటారు, వేద విహిత కర్మజన్య ధర్మ అని అంటారు. న్యాయశాస్త్రంలో వేద విహిత కర్మజన్య ధర్మ అని, మీమాంసా శాస్త్రంలో వేదబోధిత శ్రేయస్సాధనతాక ధర్మ అని. ఏమిటా ధర్మము? ధర్మ యాగాదిరేవా అని అన్నారు. అంటే యాగదాన తపో హోమములు అవే ధర్మములు. అందుకనే అటువంటి ఆ ధర్మాన్ని ఎల్లప్పుడూ కూడా ఆచరించవలసిందే అని కృష్ణ పరమాత్మ మనకు అనుగ్రహించారన్నమాట. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవతతు యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. కాబట్టి యజ్ఞములు దానములు తపస్సులు ఇత్యాది వేదవిహిత కర్మలన్నీ కూడాను ఆచరిస్తూ ఉండాలి. వేదము ధర్మాన్ని తెలియపరిచింది, అధర్మాన్ని కూడా తెలియపరిచింది. ధర్మ విరుద్ధమైనది అధర్మము. ధర్మాన్ని ఎందుకు తెలియపరిచింది అంటే మనమందరం కూడా సుఖాన్ని కోరుతున్నాం, సుఖ సాధనం ధర్మం గనక మీరు కోరేటటువంటి సుఖానికి సాధనమైనటువంటి ధర్మం ఇది, కాబట్టి దీన్ని తెలుసుకుని ఆచరించండి అని మనకు వేదము ధర్మాన్ని తెలియపరిచిందనమాట. మరి మనం దుఃఖం వద్దనుకుంటున్నాం, దుఃఖం దేనివల్ల వస్తుంది? అధర్మం వల్ల వస్తుంది. కాబట్టి నీకు దుఃఖం వద్దు అంటే అధర్మాన్ని నీవు ఆచరించకూడదు. కాబట్టి ఇది అధర్మము అని అధర్మాన్ని కూడా తెలియపరుస్తోందనమాట. అంటే నీవు వద్దనేటటువంటి నీకు దుఃఖం రాకుండా ఉండాలి అంటే దుఃఖ సాధనమైనటువంటి అధర్మాన్ని నీవు ఆచరించకుండా ఉండాలి. నీవు కోరుకునేటటువంటి సుఖం కావాలి అంటే సుఖానికి సాధనమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ధర్మాధర్మముల యందు వేదము ప్రమాణము. అందుకనే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే
కార్యకార్య వ్యవస్థితౌ కార్య వ్యవస్థితిలో అకార్య వ్యవస్థితిలో కూడా శాస్త్రం ప్రమాణము అదేమిటి శాస్త్రం అంటారు ఇప్పుడేమో వేదం అన్నారు అంటే శాస్త్రమే వేదము వేదమే శాస్త్రము ఈ విషయాన్ని చక్కగా బ్రహ్మసూత్ర భాష్యంలో బ్రహ్మసూత్రములలో మొట్టమొదట ఆ వేదవ్యాస భగవానుడు మూడవ సూత్రంగా శాస్త్రయో నిత్వాత్ అని అంటారన్నమాట అంటే ఆ శాస్త్రము అంటే వేదము అనేటువంటి విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ భాష్యంలో చక్కగా నిరూపించి ఉన్నారు కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటే అర్థమేమిటి అంటే వేదమే పరమ ప్రమాణము దేని యందు కార్య వ్యవస్థితి అకార్య వ్యవస్థితి కూడా కార్యం ఏమిటంటే చేయవలసింది ఏమిటి అంటే ధర్మాచరణ చేయతగనిది ఏమిటి అంటే అధర్మాచరణ కాబట్టి అధర్మాన్ని వదిలిపెట్టాలి ధర్మాన్ని స్వీకరించాలి కాబట్టి ఈ రెండింటినీ కూడా స్వీకరించడం కొరకు వేదం అనేటటువంటిది ధర్మాధర్మములను రెండింటిని కూడాను నిరూపించింది మొట్టమొదటి ధర్మాన్ని నిరూపించింది ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా యాగాదిరేవ ధర్మ అంటే పరోపకారం చేయటము పరులకి అంటే దీని మొత్తం సారాంశంగా చెప్పాలి అంటే ఇతరులకు ఉపకారం చేయటం ధర్మం ఇతరులకు అపకారం చేయటం అధర్మము ఈ విషయాన్నే ఒక వేదవ్యాస భగవానుడు చెప్పాడు ఎన్నో పురాణాలు చెప్తున్నాం అన్నిట్ల యొక్క సారాంశం ఒక అర్ధ శ్లోకంలోనే చెప్పేస్తాను వినవలసింది శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః ధర్మాయ పాపాయ పరపీడనం అని అన్నారన్నమాట కాబట్టి అటువంటి ధర్మాధర్మములను రెండింటిని కూడా నిరూపించినటువంటి వేదము ఆ వేదమే భగవానుడు ఆ భగవానుడే సమస్త ప్రపంచమునకు అధ్యక్షుడు అందువల్ల త్వయాధ్యక్షేణ పృతనాజయేమా అనే మహామంత్రములన్నీ కూడాను పారాయణ చేస్తూ ఉన్నాం అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మాన్ని ఆచరించి అధర్మాన్ని విడనాడి సకల యోగక్షేమములతో ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈ వేదపారాయణ మంత్రములు చెప్దాం కేవలం పుష్టాని దూషయన్ ధర్మేస్థిరన్ సౌమి సూర్యాక్రేణ సౌమి దేవాశ్వినౌ నాగస మరుతామన్వే అధినో ప్రవంతు ప్రేమాచం విశ్వాభవంతు విశ్వే ఆరోహే సుయమానోదేనోముంచన్వేన సహ తిగ్మమాయుధం వేడితగో సహస్వ దివ్యగో శర్ధ హతనాసు జిష్ణు
श्रीवासाय श्रीनिवासाय मंगलम्।